గోదావరం ప్రాజెక్ట్ అప్స్ట్రీమ్లో దేవీపట్నం ఈ ప్రాంతంలో లడ్డు ఆందోళనకరంగా అయితే లేదు. వచ్చేది ఇన్ అవర్ కంట్రోల్, మన కంట్రోల్ ఉంది. వచ్చేది నాట్ బియాండ్ అవర్ కంట్రోల్. అయినప్పటికీ కూడా దేవీపట్నం గ్రామం మిగతా గ్రామాల్లో ఫ్లడ్ వాటరు గ్రామాల్లో వచ్చేసింది. సబ్మిట్ చేయండి విలేజ్ అంతా. జిల్లా కలెక్టర్ గారు పర్యవేక్షిస్తూ ఉన్నారు, ఎస్పీ గారు కూడా ఉన్నారు ఇక్కడ కలెక్టర్ గారును. రిలీఫ్ క్యాంప్స్ ఒక 5 రిలీఫ్ క్యాంప్స్ కూడా పెట్టారు రంపచోడవరంలో. కానీ వచ్చిన చిక్కు ఏమిటంటే వీళ్ళందరూ రిలీఫ్ క్యాంప్స్ రావడానికి కొంచెం ఎజిటేట్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే అలవా ఇక్కడే మాకు మా సామాన్లన్నీ ఇక్కడే భద్రపరచుకోవాలని. చాలా వరకు బయలుదేరి వస్తున్నారు ఇవాళ. వాళ్ళకి దాదాపుగా ఒక్క దేవీపట్నానికే 18 బోట్లు అరేంజ్ చేశారు వాళ్ళందరినీ రిలీఫ్ క్యాంప్ వరకు బయటికి తీసుకురావడానికి. ఇక్కడ ఫుడ్ సప్లై చేస్తున్నారు, మెడికల్ హెల్త్ బాగుంది, పోలీసు ఉన్నారు, ఎన్డీఆర్ఎఫ్ రెస్క్యూ టీం ఉంది, అలాగే స్టేట్ డిజాస్టర్ రెస్క్యూ ఫోర్స్ ఉంది. ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్రెడీ, అన్ని డిపార్ట్మెంట్లు చక్కగా పనిచేస్తున్నాయి. అక్కడికక్కడ ఆఫీసర్స్ అన్ని డిపార్ట్మెంట్ ఆఫీసర్లకు డిప్యూట్ చేశారు. అంతా బాగానే ఉంది, కంట్రోల్గానే ఉంది, ఇబ్బంది ఏమీ లేదు. కానీ వాళ్ళకి అసలు రిలీఫ్ క్యాంప్స్కి వస్తే కొంచెం మనకి ఇబ్బంది లేకుండా ఉన్నాం. దాని గురించి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కొద్దిమంది వస్తున్నారు, ఇంకా 50% రావట్లేదు. దాని గురించే ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ అధికారులంతా కూడా. ఎందుచేత ఇంత వచ్చిందంటే ఈ కాపర్ డ్యామ్ రెండు వైపులు కూడా ఒకేసారి మోయటం వల్ల ఈ పరిస్థితి వచ్చింది. లేకపోతే ఈ మాత్రానికి పెద్ద ఇబ్బంది పడకపోయింది. అయినా పోలవరం దగ్గర అయితే 26 మీటర్స్ ఉంది, 35 మీటర్స్ వరకు వాటర్ వచ్చే వరకు కూడా మనం ఆందోళించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు స్టడీగా ఉందంటున్నారు అధికారులు. అంచేది ఇంకా రిసీట్ అవుద్ది అని అనుకుంటున్నాను నేను. నేనైతే పెద్దగా వాతావరణం బాగానే ఉంది కాబట్టి రిసీట్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. ఆందోళన పడాల్సిన అవసరం లేదు. అయినా ది ఎంటైర్ సిచ్యుయేషన్ అంతా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి కలెక్టర్ గారు ఈరోజు రిపోర్ట్ పంపిస్తారు.